చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మన కార్యకర్తలు ఎంత ఆందోళన ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రోజు నుంచి మనము నిరాశ తీసుకోండి లేదంటే నిన్న జరిగిన టీడీపీ బంద్ తీసుకోండి చాలా చక్కగా చేశారనేది మన అభిప్రాయం. అయితే ఒకసారి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిఐడి వారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కారణాల వల్ల అరెస్ట్ చేశారు అనే విషయం ఒక రెండు మూడు విషయాలు తీసుకుంటే ఆ రోజు డిజైన్ పెట్టిన సంస్థ 2012లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లేదంటే ఇంకా ఎవరు అనుకుంటున్న పేర్లు కానీ లేవు. నిన్నటి నిన్న అరెస్ట్ అయిన రోజు కూడా ఎఫ్ఐఆర్ లో పేరు లేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే రిమాండ్ పెడుతున్నారో రిమాండ్ పెట్టే ముందర సార్ పేరు చేర్చి రిమాండ్ పెట్టడం జరిగింది. ఆ రోజు అరెస్ట్ అయిన రోజు కాలక్షణ సంఘాలతో పాటు నేను కూడా అక్కడే ఉన్నాను. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యకాండ చూస్తే అసలు వైసీపీ ప్రభుత్వంలో ఆటవిక పాలన జరుగుతుందన్న విషయం తేటతెల్లమైంది. ఒక పక్క బయట కార్యకర్త దాదాపు 1000 మంది వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసి వారికి ఏ విధంగా అయితే అక్కడ అనుకూలమో చేసుకుంటారు అనుకూలం చేసుకొని సార్ నాలెడ్జ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మనము నిన్నటితో బంధుతో ఆగకుండా ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఏం నిర్ణయిస్తే దానికి మనము మండలాలు కానీ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు గ్రామాల నుంచి కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్లు యూనిట్ ఇన్ఛార్జ్ కానీ బూత్ కమిటీ కన్నా కానీ గ్రామ కంటైనర్స్ కానీ ముఖ్యంగా కార్యకర్తలు అభిమానులు ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని మనం ముందు పోతే తప్ప మనకు ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి రావాలని కోరుతూ మీరందరూ కూడా సారు బయటకు వచ్చేదాకా మనము తప్పనిసరిగా ప్రతిరోజు ఈ నిరసన కార్యక్రమం ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి